మా ఇంట్లో ఎప్పుడు శుభకార్యం జరిగేటప్పుడు మేమందరం మా మనసుకి వచ్చేది శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి అనేదే జ్ఞాపకం వస్తుంది మాకు అట్లాంటిది మొన్న కూడా నేను దర్శనానికి వెళ్ళాను నేను ఒక్కదానే వెళ్ళాను ఎప్పుడు కుటుంబం సమేతంగా వెళ్ళేదాన్ని ఈసారి నేను ఒక్కదానే వెళ్ళాను ఎందుకంటే నలుగురం నాలుగు దిక్కులు అయిపోయాం చంద్రబాబు నాయుడు గారిని నిర్బంధించి 48 రోజులైంది ఆయన ఆయన మనవడు దేవాంశ్ని చూసి కూడా ఆయనకి 48 రోజులైంది నందమూరి తారక రామారావు గారు తిరుమల దేవస్థానాన్ని ఎట్లా అభివృద్ధి చేశారు ఆయన పరిపాలన కిందే నిత్య అన్నదానం అనేది ఆయన తీసుకొచ్చారు అట్లానే చంద్రబాబు నాయుడు గారు కూడా తిరుమల క్షేత్రమే కాదు ఇతర పుణ్యక్షేత్రాలు కూడా ఆయన అట్లానే అభివృద్ధి చేశారు చంద్రబాబు నాయుడు గారు 2014 లో ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్ ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ ఒక ఇండస్ట్రియల్ హబ్ గా తయారు చేయాలని ఆయన అనుకున్నారు అట్లానే అనంతపూర్ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా ఆయన తీర్చిదిద్దారు అది కియా మోటార్స్ తీసుకొచ్చారు అట్లానే ఆయన తిరుపతి కూడా ఎలక్ట్రానిక్ హబ్ హార్డ్వేర్ హబ్ కింద ఆయన సెల్కాన్ ఫాక్స్కాన్ చాలా హార్డ్వేర్ కంపెనీస్ ని తీసుకొచ్చారు కానీ ఇప్పుడు ఏమైనాయండి ఆ కంపెనీలని ఒకటో రెండో మిగిలినాయి కానీ ఈ గవర్నమెంట్ చేసే హింసలు భరించలేక వాళ్ళు ఇతర స్టేట్స్ కి వెళ్ళిపోయారు అక్కడ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు ఆ రాష్ట్రానికి అభివృద్ధి చేస్తున్నారు ఉద్యోగాలు కల్పిస్తున్నారు నాకు అది ఇష్టం లేదు చెప్పడానికి వాళ్ళని ఎలగొట్టారని నా బాధల్లా మన రాష్ట్రానికి రావాల్సిన ఇన్వెస్ట్మెంట్ ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నాయి మన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి రావాల్సిన ఉద్యోగాలన్నీ ఇతర రాష్ట్రాలు వెళ్ళిపోతున్నాయి అనేదే నా బాధ అమర్ రాజా బ్యాటరీస్ అది 30 సంస్థ ఇక్కడ తిరుపతిలో వాళ్ళని కూడా చాలా ఇబ్బందులు పెట్టించారు నేను కూడా హెరిటేజ్ సంస్థ నడిపిస్తున్నాను ఒక ఆంధ్రప్రదేశ్ లోనే కాదు మా సంస్థ తమిళనాడు కర్ణాటక కేరళ మహారాష్ట్ర ఢిల్లీ అన్ని రాష్ట్రాల్లోనూ ఉంది కానీ వాళ్ళు అక్కడ ఏం చేస్తారండి వాళ్ళని మమ్మల్ని ఆహ్వానిస్తారు వాళ్ళు ఏనాడు మమ్మల్ని హింస పెట్టలేదు వాళ్ళు మమ్మల్ని భయ పెట్టలేదు ఈ 4 ఏమన్నా మనకు ఒక సంస్థ వచ్చిందా ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ పెట్టారా మీకే మీ బిడ్డలకి ఏమన్నా ఉద్యోగాలు దొరికినాయా మీరు అది ఆలోచించాల్సింది వాళ్ళు అందరినీ భయపెట్టించడం కేసులు పెట్టించడం చంద్రబాబు నాయుడు గారు ఆయన రాజకీయ జీవితం ఇక్కడ తిరుపతిలో ఎస్వి యూనివర్సిటీలో ఒక స్టూడెంట్ లీడర్ గా ఆయన ఇక్కడి నుంచి ఆయన రాజకీయ జీవితం మొదలుపెట్టారు అట్లాంటి ఎస్వి యూనివర్సిటీలో కొంతమంది ఆయన అభిమానులు వాళ్ళ మీద 307 సెక్షన్ పెట్టి వాళ్ళని పోలీస్ స్టేషన్ లో పెట్టారు అట్లానే జనసేన లీడర్స్ వాళ్ళేదో ప్రెస్ మీట్ ప్రెస్ క్లబ్ లో పెడితే వాళ్ళని పోలీస్ స్టేషన్ లో తీసుకెళ్తాం అట్లానే కాళహస్తిలో దీక్ష క్యాండిల్ లైట్ ర్యాలీ తీసేటప్పుడు వాళ్ళని అరెస్ట్ చేయటం తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో పెట్టడం అరెస్ట్లు కేసులు హింసా కార్యక్రమాలు ఇది 1 స్టేట్ అవుతాను ఇది గొప్ప విషయం కాదు ఇది చాలా బాధాకరమైన విషయం మన స్టేట్ ఇట్లా అవుతానంటే మన భవిష్యత్తు ఏంటి అనేది మీరందరూ ఆలోచించాలి ఇప్పుడు మనం
మన స్వాతంత్రం కోసం పోరాటం చేస్తున్నా. మన ప్రభుత్వం నుంచి మనకి స్వాతంత్రం రావాలని మనం పోరాటం చేస్తున్నాం.